శ్రీకాకుళం జిల్లాలో పైడి భీమవరం నుంచి ఇచ్చాపురం వరకు కోస్ట్ల బెల్ట్ ను ఆనుకుని సముద్రానికి దగ్గర నివాసం ఉంటున్న మత్స్యకారులు సముద్రంను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజు చేపల వేటకు వెళ్లి చేపలు పట్టుకుని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ ప్రకటించి 144 సెక్షన్ విధించడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. గుజరాత్ రాష్ట్రంలో గిరి సోమనాథ్ జిల్లా మరియు వీరావలి ప్రాంతాల్లో వలసలకు వెళ్లిన వారిని తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ జేనివాస్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధర్మాన ప్రసాద్ రావును మత్స్యకార సంఘం నాయకులు కోరారు. దీనిపై శ్రీ ధర్మాన ప్రసాద్ రావు కుమారుడు ధర్మాన మనోహర్ నాయుడు సహకారంతో అన్నంపురం జిల్లా, చెన్నై, మంగళూరు ప్రాంతాల్లో ఉన్న 195 మందిని బస్సుల మీద తీసుకుని రావడం జరిగింది. వారికి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. 14 రోజులు వారిని అబ్జర్వేషన్లో ఉంచగా కొంతమందిని వేరే ప్రాంతంలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. మిగిలిన ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను గుర్తించి తీసుకుని రావాలని మత్స్యకార సంఘం నాయకులు కోరారు. ఈరోజు కరోనా వైరస్ వల్ల అన్ని దగ్గర ప్రపంచ దేశాల్లో వీరిది బంద్ కార్యక్రమం జరిగింది. అలాగనే ప్రధానమంత్రి గారికి, మరి ముఖ్యమంత్రి గారికి మా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. అంటే మత్స్యకారులు మేము సముద్రం మీదే ఆధారపడిన వాళ్ళు. ఓళ్ళు రెక్కాడితే డొక్కడితే, అంటే వేటకెళ్ళి తెచ్చుకొని ఉపాధి చేసుకోవడం మీద తెప్పించి, కానీ వాళ్ళకు భూములు కానీ ఎటువంటి ఏవి లేవు. అందుకు ఈరోజు 20 రోజులు బట్టి ఈ కరోనా వల్ల వేటకెళ్ళకుండా మత్స్యకారులు ఇంట్లో ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు ఇప్పుడు మా లాయర్ గారు, సూర్యనారాయణ గారు, మా పెద్దలు అంతా కలిసి వచ్చి కలెక్టర్ గారికి వింత పత్రం ఇచ్చాం. ఎందుకంటే మాకు 10,000 నెలకు 10,000 రాసిన సరుకులు పప్పు ఉప్పులో కల్పిస్తే వాళ్ళు తింటారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది అన్నవి మాకు తెలుసు. మరి కలెక్టర్ గారికి మంది 2 కార్యక్రమంలో చెప్తే చాలా బాగా స్పందించారు. మా మీద మత్స్యకారుల మీద చాలా అభిమానం ఉంది కలెక్టర్ గారికి. నిజంగా చెప్పాలంటే మరి ఈరోజు కలెక్టర్ గారు ఇక్కడికి శ్రీకాకుళంలో ఉన్నారంటే మేము మత్స్యకారులను చాలా అభినందిస్తున్నాం. మత్స్యకారులు చాలా ఆశాభావంగా బాగా చూస్తున్నారు. అందుకు మేము కలెక్టర్ గారికి కానీ, రేపు ప్రభుత్వం కానీ మేము కోరేది ఏంటంటే, మత్స్యకారులకి సముద్రం మీద ఆధారపడి ఉన్నట్టు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ వృద్ధిని అంటే 10,000 ప్లస్ సరుకులు అందిస్తే హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మలిపిలో సుమారు 1,000 పైగా జనాభా మత్స్యకారులు వారి యొక్క పట్టు కూట్టు కోసం సముద్రంలో చేపల వేట నిమిత్తం బోట్లో వేట చేయడానికి వెళ్ళారండి. వాళ్ళు అక్కడ చిక్కుకొని ఉన్నారు. మత్స్యకారులు సముద్ర ఆలంబన, సముద్రంలో చేపలు వేట చేసుకొని వారి యొక్క పట్ట కూట్టు కోసం బ్రతుకుతుంటారు. సముద్రం లేకపోతే వారి యొక్క జీవనోపాధి గడిచే పరిస్థితి ఉండదండి. ఇతర సమాజానికి భూములు ఉంటాయి కాబట్టి వాటి మీద ఆధారపడి బ్రతుకుతారు. అందువలన మార్చి నెల, ఏప్రిల్ నెలలో కొద్ది కొద్దిగా చేపలు పడితే చేపలు అమ్ముకొని బ్రతుకుతాం. కాబట్టి ఈ నెల సీజన్లో దగ్గర 20 రోజులు బట్టి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకపోవడం వలన మత్స్యకారు కుటుంబాల పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు కోరుతున్నది ఏమిటంటే, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మత్స్యకారు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేయమని, అదేవిధంగా రేషన్ సరుకులు కూడా బియ్యం కూడా అందజేయమని చెప్పేసి తెలియజేస్తున్నాము. కోరడమైంది. మీ పేరు? నా పేరు చింతపల్లి సూర్యనారాయణ, మత్స్యకార సంఘం, శ్రీకాకుళం జిల్లా.